గంగిరెడ్డికి టీడీపీ ప్రభుత్వం నుంచి ప్రాణహాని ఉందని ఆయన భార్య మాళవిక సాక్షి టీవీతో చెప్పారు గంగిరెడ్డిని ఎన్కౌంటర్ చేస్తారని భయంగా ఉందన్నారు మారిషస్ నుంచి తీసుకువస్తూ ఉండగా గంగిరెడ్డిని పోలీసులు బెదిరించారని ఆయన ప్రాణాలు కాపాడాల్సిందిగా గవర్నర్ కు విన్నవించుకుంటున్నట్లు గంగిరెడ్డి భార్య చెప్పారు తన భర్తకు ఏదైనా అయితే దానికి చంద్రబాబు ప్రభుత్వానిదే బాధ్యత అంటున్న గంగిరెడ్డి భార్య మాళవికతో మా క్రెస్పాండెంట్ వాసు ఫేస్ టు ఫేస్ తీసుకొచ్చే మార్గంలో పిస్టల్ పెట్టి పిస్టల్ పెట్టి మేము చెప్పింది మీరు చెప్పకపోతే తిరిగి మీ ఇంటికి వెళ్ళి మీ భార్య పిల్లల్ని కూడా చూసుకోలేరని బెదిరించడం జరిగింది అందుకనే మొన్న మీడియాకు ఇచ్చిన ప్రెస్ మీట్లో ఆయన నాకు ఎటువంటి ప్రాణహాని లేదని చెప్పారు కానీ నేను జైలుకు వెళ్ళిన తర్వాత ఆయన చెప్పారు ఎందుకు ఇలా చెప్పవలసింది వచ్చిందంటే నాకు పిస్టల్ పెట్టి బెదిరించారు ఇంటికి తిరిగి వచ్చి మిమ్మల్ని కూడా చూసుకుంటానో లేదో అనే భయం వల్ల అలా చెప్పాల్సి ఉంది వచ్చింది అని చెప్పారండి అలాగే రీసెంట్గా మీకు మీరు చూస్తున్నారు ఇరవై మంది బస్సు బస్సు నుంచి బ బస్సులో ప్రయాణికుల్ని తెచ్చి ఫారెస్ట్లో ఎన్కౌంటర్ చేశారండి ఇలా చేయడం వల్ల ఇంతకుముందు కూడా రెండు వేల మూడులో అలిపిరి ఘటన అలిపిరి ఘటనలో ఇంట్రాగేషన్ పేరుతో మా ఆయన్ని తీసుకెళ్ళి చాలా హరాస్ చేశారండి మానసికంగా కావచ్చు శారీరకంగా కావచ్చు ఆయన చాలా హరాస్ చేశారు ఇప్పుడు కూడా కస్టడీకి తీసుకునేప్పుడు కానీ ఆయన వాయి వాయిదాలకు తీసుకువెళ్లే మార్గమధ్యంలో కానీ పారిపోతున్నారు పారిపోతున్నారని పది పది చెప్తున్నారు ఇదే వాళ్ళ అదునుగా తీసుకొని ఎన్కౌంటర్ చేస్తారేమో అని భయంగా ఉంది కానీ మా ఆయన గౌ కోర్టు ఎటువంటి శిక్ష విధించిన దాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండారండి. కాబట్టి మాకు అనుమానం వచ్చి మేము ఈ మీడియా ద్వారా గవర్నర్ గారికి విజ్ఞప్తి చేసుకునేది ఏంటంటే మేము మీ దగ్గరికి స్వయంగా వచ్చి లెటర్ ఇచ్చే శక్తి కలిగిన వాళ్ళం కాదు సార్ ప్లీజ్ నా ఈ మాటలు మీరు పని కలిగిన వరకు తీసుకొని నా భర్తను ఎటువంటి హాని లేకుండా సురక్షితంగా ఉండేటట్టు మీరు మీ భర్తను జైల్లో ఉన్నప్పుడు కలవడం జరిగింది మీ భర్త ఏమని చెప్తున్నాడు మీరు మా భర్త ఏమని చెప్తున్నారంటే ఎందుకు ఇలా నాకు ప్రాణహాని లేదు అని చెప్పి చెప్పి అడిగి చెప్పారు అని అడిగితే పిస్టల్ పెట్టి దారిలో వచ్చే మార్గమధ్యంలో నువ్వు మేము చెప్పినట్టు చెప్పకపోతే తిరిగి మీరు ఇంటికి కూడా వెళ్ళలేరని బెదిరించడం వల్ల నేను చెప్పాల్సింది వచ్చింది అని చెప్పారు సార్ అంటే మీరు గతంలో చంద్రబాబు పైన అటాక్ కేసులు అలిపిరి ఘటన సంబంధించి కూడా ఎలాంటి సంబంధం లేదు మీరు చెప్తున్నట్టు పరిస్థితి కానీ ఇక్కడ ఉన్న ప్రభుత్వం మాత్రం అతను ఇరవై ఎనిమిది కేసులు కూడా పెట్టింది సార్ మీరు చెప్పారు అలిపిరి ఘటనలో ఎటువంటి సంబంధం లేదని నేను చెప్తున్నారు కాకపోతే మీరు ఆ రోజు జరిగిన ఏ మీడియా ఏ ఛానల్ నుంచి కానీ ఏ న్యూస్ పేపర్ నుంచి కానీ కలెక్ట్ చేసుకోండి మా ఆయన పేరు ఎక్కడ కనపడలేదు మా ఆయన అంతటి వాడు కాదు కానీ కేవలం కక్ష సాధింపు చర్యల్లోనే ఈ కేసులు పెట్టారు ఓన్లీ టూ కేసెస్ ఉన్నాయండి అది ఒకటి శిక్ష అనుభవించారు కానీ మార్షియస్ నుంచి తిరిగి తీసుకురావాలని ఇంకేది దొరకపోవడం వల్ల రద్దయిపోయిన కేసును సపరేట్ జీవో తీసుకొని వచ్చి అక్కడి నుంచి తీసుకురావడం జరిగిందండి ఇవన్నీ కక్షిపూరితం కాదా అందుకనే మాకు అనుమానం వచ్చిందండి ఒకవేళ ఏపీ ప్రభుత్వం కక్షిపూరితంగా వివరించినట్టయితే మీ భర్త మార్షియస్ కానీ లేదంటే దుబాయ్ కానీ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది మా ఆయన వెరైటీస్ పని మీద మాత్రమే దుబాయ్కి వెళ్ళారండి దుబాయ్కి వెళ్ళిన తర్వాత అక్కడ చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ గారికి లేఖ ఇచ్చారు లేఖ ఇచ్చిన తర్వాత లుక్అవుట్ నోటీసులు రెడ్ కార్నర్ నోటీసులు ఇష్యూ అయ్యాయండి దానికి ఆయన భయపడి అక్కడ ఉండి ఉండొచ్చు కానీ పారిపోయే ఉద్దేశం ఆయనకు లేదు మొత్తం ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు ప్రాణహాని ఉందండి దాని నుంచి ఈ కాపాడమని గవర్నర్ గారికి విజ్ఞప్తి చేసుకుంటున్నానండి నేను ఉదాహరణ చాలా చెప్పగలను ఇప్పుడు మా ఆయన దుబాయ్ లో ఉన్నాయని అన్ని మీడియాలో అన్ని ఛానళ్లు ప్రచరిస్తాయి కానీ అదే టైంలో మేము కోడూరు కోడూరు తాలూకాలో మా ఓబ్లూరుపల్లి మండలంలో దగ్గరుండి రెడ్ సాల్ మోపిస్తుండగా అని కేసులు పెట్టారండి ఇంతకన్నా ఉదాహరణలు చెప్పాల్సిన అవసరం లేదు కేవలం కేవలం చంద్రబాబు నాయుడు దగ్గర మన్నలను పొందడానికే పోలీసులు ఇటువంటి ఫాల్స్ కేసులన్నీ పెడుతున్నారండి అంటే ఎన్కౌంటర్ చేసే అవకాశం ఉంది నన్ను జైల్లో ఏమైనా ఉంది కాబట్టి ఈ రోజు నేను ప్రెస్ ముందుకు రావాల్సి వచ్చిందండి మరిసారిగా మీరు ప్రభుత్వాన్ని ఏమైనా రిక్వెస్ట్ చేస్తున్నారు ప్రస్తుతం మీకు ఎలాంటి హాని ఉందని చెప్పుకోవచ్చు సార్ మా భర్త అయిన గంగిరెడ్డి గారికి ప్రాణహాని ఉంది ఆయనకు వెళ్ళే మార్గ మధ్యంలో కావచ్చు జైల్లో కావచ్చు ఆయన తినే ఫుడ్ లో కావచ్చు దేని ద్వారా అయినా ఆయనకి హాని తరిగితే పూర్తి బాధ్యత ఈ గవర్నమెంట్ వహించాల్సిందిగా కోరుకుంటున్నారు రూపాయల హాస్టులు గంగిరెడ్డి కూడా పెట్టారు ఇదంతా ఎలా సంపాదించగలిగారు సార్ మేము వ్యవసాయం చేసాం మేము రెండు వేల నుంచి సాయిబాలజీ కన్స్ట్రక్షన్ అని మా కంట్రక్షన్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది మీరు అన్నట్టు వేల కోట్లు లేవు మాకు ఉన్నదే మూడు నాలుగు కోట్లు అవి కూడా మేము సాయిబాలజీ కన్స్ట్రక్షన్స్లో వర్కులు చేసాం హెచ్ఆర్ పల్వరైజింగ్ మిల్ ఉంది మేము లీజుకు తీసుకున్న ఒక పెట్రోల్ బంక్ ఉంది అంతేగాని ఇట్లా నాట్ సార్ అయ్యే కాంచే అంత దుస్థితికి మేము లేం సార్ ఓకే మొత్తం ఏదే చూస్తున్నాం గంగిరెడ్డి భార్య చెప్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఖచ్చితంగా కేవలం రాజకీయ కక్ష సాధింపు ఉద్దేశంతో రాష్ట్ర తెలంగా ఏదైతే ఏపీ ప్రభుత్వం ప్రయత్న గంగిరెడ్డిని అందరి ప్రయత్నాలు చేస్తుంది జైల్లో కానీ లేదంటే బయట కోర్టు తీసుకొచ్చే తరుణంలో ఎన్కౌంటర్ చేసినా కానీ ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వం మరోపక్క పోలీసులు బాధ్యత వహించాలని చెప్తుంది ఇక అక్రమాస్తుల విషయానికి వస్తే మా ఆస్తులు ఇప్పటికే అందరి ముందు ఉన్నటువంటి పరిస్థితి కేవలం మూడు నాలుగు కోట్లకు మించి లేదని కూడా గంగిరెడ్డి భార్య చెప్తున్న పరిస్థితి ఏదేమైనప్పటికీ కూడా మొత్తం మీద మరొకసారి గంగిరెడ్డి వ్యవహారం మీడియా ఏదైతే అతని భార్య ముందుకు రావడంతో మరొకసారి సంచలనం కలిగిస్తుంది శ్రీనివా శ్రీనివాస్తో రెడ్డి సాక్షి న్యూస్ హైదరాబాద్